కాకినాడ నగరంలో మత్స్యకారులకు పోర్టుకు సమీపంలో ఫిషింగ్ హార్బర్ ఉంది. ఇక్కడ రద్దీ అధికంగా ఉండడంతో తరచూ వేటాడి వస్తున్న మత్స్యకారులకు చోటు సరిపోవడం లేదు. దీంతో తరచూ మత్స్యకారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూ కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ సమీపంలో ఉన్న అమీనాబాద్ వద్ద కొత్తగా హార్బర్ నిర్మిస్తే మత్స్యకారుల వేటకు ఇబ్బంది ఉండదని గత టీడీపీ ప్రభుత్వం కూడా భావించింది. దీంతో అమీనాబాద్లో హార్బర్ నిర్మాణానికి దాదాపు 300 కోట్ల వరకు వెచ్చించడానికి కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. ఈలోపు వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రాజెక్టు మూలన పడిపోయింది. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనతో మత్స్యకారులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నుండి అందిస్తారు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంత మత్స్యకారులు అందరూ కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ఏదైతే హార్బర్కి సంబంధించి పూర్తిగా కూడా 2020 సంవత్సరంలో అప్పటి సీఎంగా ఉన్నటువంటి వైఎస్ జగన్ ఈ హార్బర్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి మౌలిక వసతులు కానీ రోడ్ల సదుపాయం కానీ అసంపూర్తిగా భవనాల నిర్మాణం ముఖ్యంగా ఈ రాళ్ల కట్టుబడితో ఏర్పాటు చేసినటువంటి హార్బర్ కూడా పూర్తిగా తమకి అనుకూలంగా లేదు. పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బోటు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఏదైతే ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉంటే తప్ప వేటకెళ్ళి వచ్చిన బోట్లు ఆ మత్స్య సంపదనన్నా మళ్ళీ ఒడ్డుకి తరలించుకోవడం కానీ పూర్తి స్థాయిలో ఈ బోట్లని వేటకెళ్ళి వచ్చిన బోట్లని నిలుపుకోవడానికి ఏదైతే రాళ్ల అమరికతో రాళ్ళు కట్టడం కట్టారో ఇదంతా పూర్తిగా కూడా అవగాహన లోపంతో అయితే ప్రస్తుతం చేశారు. దీనివల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రభుత్వం మాకు హార్బర్ కట్టిస్తానని హామీ ఇచ్చింది, అది పూర్తి అవ్వకపోగా కట్టింది మాకు ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితులు అయితే లేవని ప్రస్తుతం వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పూర్తిగా కూడా అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన కూడా భాగస్వాములయ్యి ఏదైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా అయిన నేపథ్యంలో తాజాగా ఈ హార్బర్ నిర్మాణానికి సంబంధించి ఒక ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో ఆయన కసరత్తు చేయబోతున్నారు. ఒకవైపు సముద్ర తీర ప్రాంతం కోత గురవుతోంది, అది ప్రధానమైన మొదటి సమస్య. రెండోది ఈ హార్బర్ నిర్మాణం పూర్తి అవ్వకపోవడం, 50% పనులు కూడా పూర్తవ్వలేదు. ఇంకా గతంలో చేసినటువంటి కాంట్రాక్టర్కి కూడా డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్లో ఏదైతే వేటకెళ్ళి వచ్చినటువంటి బోట్లు నిలుపుకునేందుకు ఏదైతే ఒడి కూడా పూర్తిగా రాకుండా సముద్ర కెరటాల తాకిడికి అవి గురవ్వకుండా రాతి కట్టడాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా మాన్యువల్ పద్ధతిలో ఒక అవగాహన లేమితోనే ఈ నిర్మాణం జరిగింది. ఇది ఈ ప్రాంతానికి అంత అనుకూలం కాదు, బోట్లు నిలబెట్టుకోవడానికి కూడా అనుకూలంగా లేని సమస్యగా అయితే ప్రస్తుతం ఈ రాతి కట్టడం మారిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా బాధపడుతున్నారు. అయితే ఈ కళ ఎప్పుడు సాకారం అవుతుందని గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా ఈ హార్బర్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆశలు తీరలేదు ఇప్పటి వరకు. కనీసం పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా తమ సమస్య అయితే తీరుస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది మత్స్యకారులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, స్వయంగా వేటకు వెళ్ళి వాళ్లే జీవనం సాగించుకుని ఆ తర్వాత వచ్చిన సంపదని పూర్తిగా కూడా అమ్ముకుని తమ జీవనాధారంగా ఉన్నటువంటి తమ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మత్స్యకారులు కొంతమంది ఉన్నారు. ఈ హార్బర్ పట్ల చాలా సమస్యలు వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వయంగా వాళ్ళు మాటలు అడిగి తెలుసుకుందాం, ఏంటి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వేట చేస్తున్నారు మత్స్యకారులు ఉప్పాడ తీర ప్రాంతం, హార్బర్ అన్నారు ఏదో మొదలైంది అనుకుంటే ఎటు కాకుండా ఉన్న పరిస్థితి ఏంటి, అసలు మీ సమస్య ఏంటి? జరుగుతుంది బట్టలు చచ్చిపోవడం అట్లా జరుగుతుంది. ఇది ఒక చిన్న కాలం కింద గడిచాలి అన్నమాట హార్బర్. వీటి నుంచి చాలా ప్రమాదం అయిపోయి బోట్లు కాడ కట్టుకుంది కాడ చావున్నట్లు అందరం పెచ్చాంగా 2 ఏళ్ళు బోట్ ఉంటుంది. ఆ బోట్ వల్ల కడితే ఎక్కడ కట్టుకుంది జాగాలి మాకు, చాలా భయంకరంగా ఉంటుంది. మీరు కట్టేటప్పుడు అధికారులు వచ్చారు చేస్తున్నప్పుడు చెప్పారు వాళ్ళకి ఇలా ఉంది బాగోలేదు ఇది ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా? బాగా కడతాం మీరు మేము బాగా చూసుకుంటాం మాకు తెలుసు అని వాళ్ళు పోకరిచ్చారు. అది కాడ దగ్గరికి వేసారు గుట్టు, ఆ బోట్లు తీగినంత చాలా ప్రమాదం ఉంది. ఆ బోట్లు తిరబడిపోవడం బట్టలు చచ్చిపోవడం అలా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా మరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు మంత్రిగా ఇప్పుడు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఏమన్నా మీకు ఏమన్నా ఆయన మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉందని శాతాడు శాతాడు నమ్మకం ఉంది మాకు. మీరు ఇప్పుడు ప్రధానంగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వేట మీ తాతల తల్లి నుంచి ఇక్కడే ఉంటున్నారు చేస్తున్నారు, ఇప్పుడు హార్బర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? హార్బర్ పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, ఏం చేయాలి, ఏం తీస్తే? మత్స్యకారులకి మాత్రం అనుకూలంగా కడతామనేసి ముందుకు వచ్చారు, కాకపోతే అది అనుకూలంగా లేదు. ప్రతి చోట ప్రమాదానికి గురై ఉంటుంది. మేము ఎక్కువ కెరటాలు పడేటప్పుడు కూడా ఏటలకు వెళ్ళినప్పటికీ ఈ యొక్క ఆతలో వేసిన రోడ్డు గొట్టు లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉండేది, దానివల్ల మాకు ఇబ్బంది అయ్యి ఏటగాళ్ళకి మెచ్చుకారు ప్రతి ఒక్కరూ సాగడానికి
నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగలేదండి. ఈ వేల రోజులు పవన్ కళ్యాణ్ మీద చాలా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు మీద. ఎన్నో ఏళ్ళుగా మీకు ఎక్కువ అనుభవం ఉంది, ఎక్కువ ఏజ్ కూడా ఉన్న పరిస్థితుల్లో మత్స్యకారుడివి ఎన్ని రోజులకి వెళ్తావు వేటకు కానీ తాజాగా బోలి సమస్యలు ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాయి. హార్బర్ మీరు చూసే అవకాశం ఉందని ఏమైనా నమ్ముతున్నారా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంత్రి అయ్యాక? మేము పక్కా జనసేన టీడీపీ అండి, మేము పక్కా జనసేన టీడీపీ మనుషులు అండి. కానీ పవన్ కళ్యాణ్ మీద పుల్లి ఆశలు ఉన్నాయండి. ఆశలు ఎందుకు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ అంత సమర్థవంతుడు చేయగలడు అని ప్రజలందరూ ఆడ మగ నమ్మకం ఉందండి. ఈ ఆల్బార్ కట్టడంలోని ముందు బాగుండేదండి, ఈ ఆల్బార్ కట్టడం ముందు ప్యానాలు పోలేదండి. ఈ ఆల్బార్ కట్టిన తర్వాత ఎక్కువ మంది ప్యానాలు పోయి బోట్లు ఇరిగిపోయేశారు, ఎక్కువ మంది ప్యానాలు పోయి బోట్లు చెరిపోయి ఇరిగిపోయి మొత్తం మీద ఇరిగిపోయి బోట్లు ఇరిగిపోయి ప్యానాలు కూడా చాలా మంది పోయి కానీ పావలో ఇవ్వలేదండి, పావలో ఇవ్వలేదు సార్ ఎవరికని. ఈ ప్రభుత్వం మీద బాగా నమ్మకం ఉంది. ఈ గొట్టును మార్చాడని పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యాడు కదా, డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈయన చేస్తాడని ఫుల్ నమ్మకం ఆమె మాకుందండి. ఈయన చంద్రబాబు నాయుడు కూడా మొత్తం సపోర్టు వీళ్ళందరూ ఏకమై మాకు ఫుల్గా మత్స్యకారులకి భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒకలా ఎట్టి పరిస్థితిలో ఉన్న ప్రాణాలు కోల్పోయినా మాకు డబ్బులు ఇస్తారండి. ముందు గత ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు సార్, మనకు గత ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు. అందుకే మామూలుగా 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 2 లక్షలు తెలుగుదేశం పరిపాలన ఇచ్చింది సార్, ఇప్పుడు అది కూడా తీసి 100,000 పెట్టాడు సార్. ఆ 100,000 కూడా సరే అందట్లేదు. ఈ చచ్చిపోయి మడి చేతిపోయి 10 లక్షలు అన్నాడు సార్, 10 లక్షలు ఒక్క మనిషికి కూడా రాలేదు సార్. చంద్రబాబు నాయుడు అయ్యంలో 5 లక్షలు పెట్టాడండి, 5 లక్షలు మా బోటు మీద చచ్చిపోయాడు మనిషి, 5 లక్షలు వెంటనే వచ్చేసి మా బోటు మీద చచ్చిపోయాడు మనిషి వెంటనే 5 లక్షలు చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడు సార్. చంద్రబాబు నాయుడు అయ్యాలోని అన్నా క్యాంటీన్ ఉండి వరకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు అవ్వచ్చు, కాకపోతే మా సమస్య అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే తీరుస్తారని ఒక నమ్మకాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలైతేనో ఈ మత్స్యకారులు అయితేనో చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్ 9 న్యూస్, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ప్రాంతం నుండి.